అందరికీ నమస్కారం. నేను మీ జేకే హాస్య టీవీ నాటి టాప్ స్టోరీ. రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలో 3 ఎలక్ట్రికల్ రైల్వే లైన్ను రెడీ అయితే చేశారు. ఎర్రుపాలెం చెరువు మాధవరం రైల్వే స్టేషన్ల మధ్య 16.6 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణతో పాటు 3 లైన్ను పూర్తి చేసి ప్రారంభించారు. ఆ విషయాలని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ పెట్టి వచ్చేసి చివరిలో ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎర్రుపాలెం చెరువు మాధవరం రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న 16.6 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణతో పాటు 3 లైన్ను పూర్తి చేసి ప్రారంభించింది. ఈ విభాగం గ్రాండ్ ట్రంక్ రూట్లోని ముఖ్యమైన 3 లైను ప్రాజెక్టు. విజయవాడ కాజీపేట ట్రిప్లింగు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా పనులు పూర్తి చేశారు. విజయవాడ కాజీపేట మధ్య విభాగం వచ్చేసి దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర ప్రాంతాలను కలిపే గ్రాండ్ ట్రంక్ మార్గం ఇది. దీని వెంట ఉన్న ఈ మార్గం అనేది అత్యంత కీలకమైన రైలు మార్గం అని చెప్పచ్చు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ కాజీపేట విభాగం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది. అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇదొకటి. అలాగే దేశంలోని తూర్పు దక్షిణ ప్రాంతాల వైపు నిరంతరం ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు ఈ మార్గం చాలా కీలకమని చెప్పాలి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని విజయవాడ కాజీపేట ట్రిప్లింగ్తో పాటు విద్యుదీకరణ ప్రాజెక్టు కోసం 219 కిలోమీటర్లు ఈ ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్లో 35 కిలోమీటర్లు, తెలంగాణలో 184 కిలోమీటర్లు పనులు చేసేందుకు చేపట్టడం జరిగింది. ఇందుకోసం 1,52 కోట్ల రూపాయలను మంజూరు చేయడం అయితే కేంద్ర ప్రభుత్వం జరిగింది. విజయవాడ న్యూ వెస్ట్ క్యాబిన్ చెరువు మాధవరం క్యాబిన్ మధ్య 16.7 కిలోమీటర్ల దూరం విద్యుదీకరణతో పాటు సెక్షన్ను 2022 పూర్తి చేసి ప్రారంభించడం అయితే జరిగింది. తాజాగా ఎర్రుపాలెం చెరువు మాధవరం మధ్య 16.6 కిలోమీటర్ల మేర 3 లైన్ల విద్యుదీకరణ ప్రారంభమైంది. మొత్తం 16.6 కిలోమీటర్ల విస్తీర్ణానికి గాను 5.5 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. మిగిలింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉంది. వీటి మధ్య విస్తరించి ఉన్న ఈ మార్గంలో 3 లైన్ ప్రారంభించడం వల్ల సరుకు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్లకు రద్దీ అనేది బాగా తగ్గిందని చెప్పచ్చు. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ అయితే ఈ అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. చెరువు మాధవరం మరియు ఎర్రుపాలెం మధ్య ట్రిపుల్ లైన్ పనులు, విద్యుదీకరణ పనులు విజయవంతంగా ప్రారంభించేందుకు సిబ్బందిని అయితే అభినందించారు. కాజీపేట విజయవాడ ట్రిప్లింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రద్దీ తగ్గడంతో పాటు అధిక సంఖ్యలో రైళ్లను సమర్థవంతంగా నిర్వహించడం సులభతరం అవుతుందని ఈ అరుణ్ కుమార్ జైన్ అయితే అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల పనులు పురోగతి సంతృప్తికరంగా ఆ స్థాయికి చేరుకున్నాయని ఆయన వివరించారు. డివిజన్లో పురోగతి ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 138.8 కిలోమీటర్ల గూడూరు విజయవాడ ట్రిప్లింగ్ పనులు ప్రారంభించి ఈ సందర్భంగా పనులు చేస్తున్నామని అరుణ్ కుమార్ జైన్ అయితే పేర్కొనడం జరిగింది. బ్రాంచ్ లైను డబ్లింగ్ పనులను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ట్రిప్లింగ్ పనులను వేగవంతం చేయడం, బాటిల్ నెక్ తొలగింపు, విద్యుదీకరణ పనులు, రద్దీగా ఉండే గ్రాండ్ ట్రాంక్ రూట్లో రైలు కార్యకలాపాలను తగ్గించడం తదితర అంశాలపై ఈ అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన అధికారులకు అయితే సూచించడం జరిగింది. ట్రాఫిక్ బ్లాక్లు, మెయింటెనెన్స్ పనులు, మరమ్మతులు ఆలస్యం కాకుండా రైళ్ల రాకపోకల ప్రభావంపై ఈ ప్రభావం చూపకుండా ఉండే విధంగా సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు అయితే సూచించడం జరిగింది. ఇందుకు అవసరమైన సాంకేతికతను ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. భద్రతకు రైల్వే అధికారులు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన వెల్లడించారు. ప్రయాణికుల నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా రైల్వే అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని ఆయన వివరించడం జరిగింది. ఈ విషయంలో దిగువ స్థాయిలో ఉన్న సిబ్బందికి మరియు పై స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అయితే సూచించడం జరిగింది. అది ఫ్రెండ్స్, విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలో 3 ఎలక్ట్రికల్ రైల్వే లైన్ను రెడీ అయిన సందర్భంగా ఎర్రుపాలెం చెరువు మాధవరం రైల్వే స్టేషన్ల మధ్య 16.6 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ, 3 లైన్ పూర్తయిన విషయాల గురించి తెలియజేశాను. మరొక వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.